Cause I just wanna go, go, go to the deep end. I just wanna go. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ వాళ్ళకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది తెలుసుకోబోతున్నాం. డెఫినెట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీకు జెన్యున్ అనిపిస్తే మాత్రం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ సే ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యాయి. యాక్చువల్గా నిన్నటి నుంచి అయితే స్టార్ట్ కావాల్సింది, యాజ్ పర్ గవర్నమెంట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ కావాల్సింది కొన్ని కారణాల వల్ల. సో ఆ కారణాలు ఏంటని తెలుసుకుందాం. అండ్ మెయిన్ ఎగ్జామ్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనేది ఒకటి అయితే వచ్చింది. సో ఎగ్జామ్స్ జరుగుతాయి లేదన్నది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకున్నట్టయితే ఏపీ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త షెడ్యూల్ని వారం రోజుల్లో ప్రకటిస్తామని ఇంటర్ విద్యామండలి బోర్డు తెలిపింది. మొదటి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పరీక్షల బబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు కొట్టివేయడంతో ఇంటర్ విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. సో మీకు చెప్పింది కదా, వేరే కాలేజీకి వెళ్ళి మీరు ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది అండ్ కొన్ని లిమిటేషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టింది గవర్నమెంట్, సో బోర్డు. అయితే వీటన్నిటిని కూడా హైకోర్టు వద్దని ఎప్పట్లాగైనా కంటిన్యూ చేయమని అయితే చెప్పింది. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటి అంటే, యాజ్ పర్ షెడ్యూల్, లైక్ షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేశారు కదా, డెఫినెట్గా ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి జరిగే ఛాన్సెస్ లేవన్నట్టయితే మనకి చాలా ఆర్టికల్స్లో వస్తుంది. అండ్ ఎప్పుడైతే లైక్ ఎవరు ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారో ఇంటర్లో వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ అయితే లైక్ సేమ్ విషయం అయితే చెప్తున్నారు. సో �ప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, అసలు ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి, ఒకవేళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వల్ల ఒక్క 5 డేస్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే ఏం జరుగుతుందంటే 10th ఎగ్జామ్స్కి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ కనుక ఒక్క 2 డేస్ పోస్ట్పోన్ అయితే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ 10th ఎగ్జామ్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ పోస్ట్పోన్ చేద్దాం అంటే ఇది జరిగే పని కాదు. సో ఒక 2 డేస్ పోస్ట్పోన్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి 10th ఎగ్జామ్స్ అయ్యేంత వరకు అవ్వవు. 10th ఎగ్జామ్స్ అయితే మళ్ళీ 15th ఆ తేదీ వరకు దీనికి క్లమ్జీనెస్ అయితే లైక్ చాలా కాలేజీలో చెప్తున్న విషయం ఏంటి అంటే, డెఫినెట్గా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ కావడంతో ఇంకొక వారం రోజులు డిలే కావడంతో మళ్ళీ దీనిపైన డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది అని అయితే చెప్తున్నారు. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి యథావిధిగా మీ కాలేజ్లోనే కండక్ట్ అవ్వడం అనేది ఇంకో గుడ్ న్యూస్. అండ్ మెయిన్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, థియరీ పార్ట్ ఒకవేళ మీ దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అని అనుకోవచ్చు, ఎందుకంటే మార్కులు లేకపోతే దేనికి పనికిరాదు కదా సర్టిఫికేట్లతో. కాబట్టి మీ అదృష్టవశాత్తు అనుకోండి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారే అనుకోండి, ఆ థియరీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, థియరీ మార్క్స్ అని ఏంటి అంటే లాస్ట్ వీడియోలో చెప్తే చాలామంది అడిగారు, థియరీ మార్క్స్ ఈజ్ నథింగ్ బట్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, సో ఆ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా, సో ఆ మార్క్స్ అనేవి ప్రతి సబ్జెక్టులో, లైక్ మీరు బైపీసీ అయితే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ ఎంపీసీ అయితే అన్ని థియరీ పార్ట్, మ్యాథ్స్లో అలాగే థియరీ పార్ట్ ఉండదు కాబట్టి, సో ఎంపీసీలో మ్యాథ్స్ పక్కన పెట్టినట్టయితే మిగతా సబ్జెక్టులు అన్నింటిలో ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో, సో ఆ పార్ట్ అంతటినీ కూడా మీకు మార్క్స్ ఇస్తాము అన్నట్టు ఇంటర్ బోర్డు అయితే చెప్తుంది అని అయితే ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చింది. ఇదేమీ ఫేక్ కాదు, సో అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి మీకు థియరీ మార్క్స్ కనుక ప్లస్ చేసినట్టయితే మీరు ఈజీగా థియరీ మార్క్సే మీకు పాస్ మార్కులు అయితే ప్లస్ అవుతాయి, కాబట్టి థియరీ మార్క్స్ దాటి మీరు ఇదైపోవచ్చు. అండ్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే మాత్రం ప్రతి స్టూడెంట్ కూడా పాస్ అయిపోవాలి, ఎందుకంటే ఈ ఇయర్ అంతా కూడా చాలామంది వేస్ట్ చేశారు, సో ఏం చేయాలో కూడా తెలియక, సో టైంని యూటిలైజ్ చేసుకోలేక ఈ ఇయర్ని అయితే వేస్ట్ చేశారు కాబట్టి, సో ఏదో అయిపోయింది అయిపోయింది ఈ ఇయర్కి, కాబట్టి ఇయర్ పాస్ అందరూ పాస్ అయిపోయి ఫెయిల్ పర్సంటేజ్ లేకుండా థియరీ మార్క్స్ని అయితే యాడ్ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి బోర్డు అయితే చెప్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇదో గుడ్ న్యూస్, ఎగ్జామ్ జరగకపోతే పర్లేదు, జరిగితే మాత్రం డెఫినెట్గా ఈ థియరీ మార్క్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఇది మీకు ఇవ్వాల్సిన క్లారిటీ, బట్ మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి ఏం జరుగుతుందని చూద్దాం.